अरे विधा पोलिट ब्यूरो सभ्यु नक्कानंद बाबू गारिनि वेडुकल स्वागतं अदे विधा मन राष्ट्र कार्यालय कार्यदर्शि मन प्रियतम नायकुडु अच्चेन्नाडु गारिनि वेडुकल स्वागतं अदे विधा मन राष्ट्र यानादि संघं उपाध्यक्षुरालु कत्ति पद्मगारु अदे विधा स्वागतं अदे विधा मन सोदरुलु कत्ति पद्मगारु अदे विधंगा मन एससी एसटी कमीशन माजी मेंबर सोदरुडु नारायण प्रसाद गारु रासु कोर्चुनो వేదికను పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అధినేత ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ పట్టానికి చూపించినటువంటి ఘనుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి గిరిజనుల పక్షపాతి మన ప్రియతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు గౌరవనీయుల పెద్దలు మన అచ్చెన్నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందరావు గారికి రాష్ట్ర యానాది సంఘ ఉపాధ్యక్షుడు మన తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్ ఉపాధ్యక్షురాలు కత్తి పద్మ గారికి నారాయణ ప్రసాద్ గారికి ఇక్కడ విచ్చేసిన గిరిజన సోదరులకు పేరు పేరున ఆదివాసి ప్రపంచ గిరిజన శుభాకాంక్షలు సోదరులారా ఈరోజు మారుమూల పల్లెటూళ్ళ నుంచి మారుమూల గూడాల నుంచి మారుమూల తండాల నుంచి ఎంతో ఆశతో మనం ఇక్కడ ఈరోజు ఆదివాసి ప్రపంచ గిరిజన దినోత్సవం జరుపుకుంటున్నాం అదేవిధంగా 1994వ సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచ దేశాలన్నీ కలిసి గిరిజనులకు కూడా అన్యాయానికి గురవుతా ఉన్నారు వాళ్ళ హక్కుల కోసం ఒక రోజు అనేది ఉండాలని 140 దేశాలలో మన దేశం కూడా చేరి ఆ రోజు ప్రపంచ గిరిజన దినోత్సవంగా నామకరణం చేయటం జరిగింది సోదరులారా ఒక్క విషయం గత ప్రభుత్వంలో మన అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈ గిరిజన దినోత్సవానికి అధికారికంగా చేపట్టారు అప్పుడు దాకా వీళ్ళకి గిరిజన దినోత్సవమే కూడా తెలియదు అదేవిధంగా మన అధ్యక్షులు మన అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒక మారుమూల గిరిజన గ్రామం అటువంటి అరుకువెల్లులోనే దత్తత గ్రామంలో అక్కడ గిరిజన దినోత్సవం జరుపుకున్నాం ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి గిరిజన దినోత్సవం ఉందనే గుర్తు లేదు ఏదో హడావుడి చేస్తున్నారు అన్ని కలెక్టరేట్లో కానీ ఇవాళ గిరిజనులు అక్కడ పోవట్లేదు గిరిజనులందరూ వ్యతిరేకత ఉన్నారు ఈ 3.5 సంవత్సరాలలో గిరిజనుల పిల్లల దాడులు హత్యలు మానభంగాలు తప్ప అభివృద్ధి తెలియదు ఈరోజు గిరిజనుల కోసం 18 సంక్షేమ పథకాలు మొత్తం రద్దు చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కోరుచున్నాను అదే జగన్మోహన్ రెడ్డి గారికి కోరుచున్నాము ఈరోజు నిరుద్యోగుల కోసం ఎటువంటి సంక్షేమ పథకాలు పెట్టలేదు అదేవిధంగా గత ప్రభుత్వంలో మన అధినేత గారు ఉన్నప్పుడు థ్యాంక్ యూ సీఎం సార్ అని ఇన్నోవా బండ్లు ఇచ్చారు ఆటోలు ఇచ్చారు రిక్షాలు ఇచ్చారు అన్ని విధాలుగా ప్రోత్సహించారు డిఎస్సి బీఈడి చైర్మన్లో కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద 300 టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఘనత మన తెలుగుదేశం ప్రభుత్వానికి నేను కోరుచున్నాను గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి ప్రతి పల్లెటూరుకి సీసీ రోడ్లు వేసాము అదేవిధంగా ఎక్కడైనా వాటర్ సమస్య ఉంటే వాటర్ సమస్య తీర్చినాం ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తే ఈరోజు ఈ 3.5 సంవత్సరాలు ఎక్కడైనా కానీ 1 కిలోమీటర్ వేసిన పాపం పోలేదు అదేవిధంగా
సార్ నేను ఒకటి చెప్ప వినవించుకుంటున్నాను. ఈ రోజు మారుమూల పల్లెటూళ్ళ నుంచి వచ్చారు, యానాదులు వచ్చారు, లంబాడీస్ వచ్చారు, ఎరుకులాస్ వచ్చారు, కానీ పొద్దున్న నుంచి మేము మీటింగ్ పెట్టుకున్నాం సార్, అంటే అఫీషియల్ మీటింగ్ పెట్టుకోకుండా మా అంతటా మేము చర్చించుకున్నాం, కానీ ఒక్కొక్కరు బాధ సాధన చెబుతుంటే దారుణంగా ఉన్నాయి సార్. మొన్న 3వ తారీఖు తిరుపతిలో మీటింగ్ పెడితే ఆ రోజు సుబ్బయ్య గారు ఆ రోజు వచ్చి మొత్తం గిరిజనలో వెంకటగిరికి సంబంధించిన బాధక సాధనలు చెబుతుంటే, ఈయన చేస్తున్న దౌర్జన్యాలు చెబుతుంటే చాలా బాధగా అనిపించింది సార్. కానీ కొంతమంది వర్తలు మాట్లాడే ఉంది, ఇప్పుడు సమయం లేదు కాబట్టి మన తెలుగుదేశం పార్టీ నాయకులు మన నారాయణ ప్రసాద్ గారు మాత్రం నేర్చుకోవచ్చున్నాం. ఇప్పుడు మన ప్రియతమ నేత స్వర్గీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి దండ వస్తుంది. పూజ్యులు, గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు సార్ గారికి, అలాగే పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనంద్ బాబు గారికి, దారునాయక్ గారికి, కతి పద్మ గారికి, ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ గిరిజన నాయకులందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఒక రాక్షస కాండ, జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుడు గిరిజనులపైన దాడులు, గిరిజనులపైన హత్యలు, గిరిజనుల్ని రిజర్వేషన్ నుంచి కొద్ది కొద్దిగా నిదానంగా సమూలంగా తీసేసి రిజర్వేషన్ లేకుండా చేయడానికి అమాయకులైన గిరిజనుల మీద పడ్డాడు. ఏజెన్సీ ఏరియాలో తెలుగుదేశం ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం ప్రభుత్వం జీవో నెంబర్ని తీసుకొని వచ్చి గిరిజన పిల్లలని విద్యావంతులు చేసి వారిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఒక జీవోని తీసుకొని వచ్చి వారికి ఆ ఏరియాలో ఉండే వాళ్ళకి వాళ్ళే చదువుకోవాలి, వాళ్ళే ఉద్యోగాలు తీసుకోవాలి అనే ఒక చట్టాన్ని తీసుకొని వచ్చాం. అది చాలామందికి వేల సంఖ్యలో ఉద్యోగాలు సంపాదించుకున్నారు, విద్య వచ్చింది, విద్యావంతులు అయ్యారు, అలాగే వాళ్ళు అభివృద్ధి చెందారు. అది తెలుగుదేశం పార్టీలోనే సాధ్యం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జీవో నెంబర్ని 3ని ఏజెన్సీ ఏరియా వారికి అందకుండా, సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ కూడా ఇవ్వకుండా ఆ జీవోని రద్దు చేసే విధంగా కోర్టు ఆర్డర్ వచ్చేటట్లు చేశారు. అది చాలా గిరిజనులకి చాలా లాస్ జరిగింది. ఈరోజు జిల్లాలుగా చిన్న చిన్న జిల్లాలుగా విభజించి అభివృద్ధి చెందుతుంది, జిల్లాలు వల్ల ప్రజలు అనేసి చెప్పారు. ఒక్కొక్క జిల్లా ఏర్పడిన తర్వాత గిరిజనులు కొత్త జిల్లాల్లో ఐటీడీఎల్ లేకుండా, వారికి ఏ విధమైన సహకారము ప్రభుత్వం ఇవ్వకుండా, వారికి ఇవ్వవలసిన సప్లాన్ నిధుల్ని పక్కన పెట్టి అధికార యంత్రాంగం లేదని, ఐటీడీఎల్ లేవని వారిని నడి రోడ్డున పడేశారు. ఇలాగే
మైదాన ప్రాంతాల్లో గిరిజన కాలనీల్లోనే మీరుంటే మీకు పథకాలు అందుతాయి లేకపోతే పెన్షన్లు మీరు ఊరికి దూరంగా మీ కాలనీలో ఉన్న వాళ్ళకే ఈ అరాకొర ఇచ్చే పెన్షన్లు అరాకొర ఇచ్చే పథకాలు అనేసి ఈ రోజు గిరిజనల్ని మోసం చేస్తుంది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో 13 సంక్షేమ పథకాలు రాష్ట్రంలో కొండ కోణల్లో దారులేశారు నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఎక్కడికైనా వెళ్ళండి మీరు చంద్రన్న బాటల వల్ల ఎంతో రవాణా సౌకర్యం ఎంతో విధంగా పేదలైన గిరిజనులు హాస్పిటల్కి వెళ్ళడానికి కానీ టౌన్లకు రావడానికి కానీ వారి అక్కడ అటవీ ఫలాలను తీసుకొని రావడానికి కూడా ఎంతో ఉపయోగదాయకమయ్యేది ఈరోజు దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి పాలనలో డోలీలు కట్టుకొని కొండ కోణాల నుంచి కిందకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది ముందస్తుగా మెడికల్ ఎమర్జెన్సీ మనం విధించి ముందుగా ఆరోగ్యానికి వారి కోసం డిఎంహెచ్ఓ వాళ్ళతో వైద్య అధికారులతో మాట్లాడి గిరిజనులకి వైద్య సదుపాయం ఇచ్చేవాళ్ళం ఇలాంటివన్నీ గాలికి వదిలేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పరిపాలిస్తున్నాడంటే గిరిజనుల సొత్తు సప్లాన్ నిధుల్ని తీసుకొని కంప్లీట్గా వేరే వాళ్ళకి ఇస్తున్నారు గిరిజనులను అభివృద్ధి చేసిన తెలుగుదేశం పార్టీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుట్టులంగా ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడిగి ఈరోజు ఆ అవకాశంతో 20 సంవత్సరాలు గిరిజనులను వెనక్కి తీసుకొని వెళ్ళడం జరిగింది ఇలా ఎప్పుడెప్పుడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారా తిరిగి మా పథకాలు ఎప్పుడు ఇస్తారా అనేసి గిరిజనులందరూ ఎదురు చూస్తున్నారు అలాగే సార్ నేను ఒకటి విన్నవించుకుంటున్నాను రాష్ట్రంలో ఈరోజు రెండు భాగాలు ఉన్నాయి ఏజెన్సీ ప్రాంతము మైదాన ప్రాంతము 35 లక్షల మంది గిరిజనులు ఉన్నారు సార్ ఇందులో ఏజెన్సీ ఏరియాలో కనీసం 10 నుంచి 12 లక్షలు మాత్రమే ఉన్నారు సార్ మిగతా 23 లక్షల మంది మైదాన ప్రాంతాల్లో ఈ 168 నియోజకవర్గాల్లో కూడా ఉన్నారు సార్ ఈ మైదాన ప్రాంతాల వారికి మనం ఓట్ బ్యాంకుగా తీసుకొని వారిని అభివృద్ధి చేస్తూ మన పార్టీ వైపు తీసుకొని రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా వాళ్ళకి అవకాశాలు ఇచ్చి వారిని ప్రోత్సహించి స్థిరస్థాయిగా మన పార్టీ వైపే ఉండేటట్లు చేసుకోవాలనేసి సవినయంగా మీకు తెలియజేసుకుంటున్నాను సార్ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ బ్రదర్ శోభాలారా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి పోయిన ఎన్నికలలో 87% వైసీపీ ఓటు వేశారు మన గిరిజనులే మాయ మాటలు పడ్డారు పీకే వాళ్ళ మాటలు విని చాలామంది దుష్ప్రచారాలు విని 87% వైసీపీకి ఓటేస్తే మొత్తం ఏజెన్సీలో కాకుండా మైదాన ప్రాంతాలు 31% అధికంగా ఎస్టీలు ఉంటే ఆ ఎస్టీలు కూడా మొత్తం వైసీపీ గెలిచింది ఇంత దుర్మార్గం ప్రచారం చేసింది కానీ ఇవాళ అంతిమంగా నష్టపోయేది ఓన్లీ మన గిరిజన జాతులే ఇది మాత్రం మీరు గ్రహించాలి ఎందుకంటే గత ఎన్నికల్లో వాట్సాప్ ఫేస్బుక్ అంత దుష్ప్రచారం చేశారు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దేనికి మించిన దుర్గామగ లేదు ఇప్పుడు 2.5 సంవత్సరాల క్రితం మన నర్సింపాడు తండా ఆ తండాలో నర్సింపాడు సంబంధించి మన శ్రీనివాసరెడ్డి అని వైఎస్ఆర్ పార్టీ నాయకుడు ఒక గిరిజన మళ్ళీ ట్రాక్టర్తో తొక్కిచ్చి చంపితే వాళ్ళకి కేసు లేదు ఇది వాళ్ళు చేసే దౌర్జన్యాలు ఇవన్నీ గ్రహించండి ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన కింద చేయరాని పదవులు అన్నీ చేశారు కానీ మనం మాత్రం నష్టపోతున్నాం మీరు మాత్రం గ్రహించి ప్రతి తండాలో గూడాలలో ఇవన్నీ వివరించండి ఉన్న పథకాలు మొత్తం తీసేశారు సమయం లేదు కాబట్టి ఇప్పుడు సోదరి కత్తి పద్మం గారు మాట్లాడాల్సి కోరుతున్నాను ఈరోజు మంగళగిరిలో మన స్టేట్ ఆఫీస్లో ఆదివాస దినోత్సవం జరుపుకోవటం చాలా మంచి పండగ దినంగా భావిస్తున్నాను మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి
अदे विधा मन पुलट वीर सभ्यु मन नक्का आनंद बाबू गार की दारू नायक गार की नरहरि प्रसाद गार की मुझे ना हृदयपूर्वक नमस्कार सर सार की सार मुझू ఒక యానాది మహిళగా ఎక్కడో మారుమూలలో బుట్టిన నాకు ఈ రోజు వారి ముందు మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు నేను శిరస వంచి పాదాభి వందనాలు చేస్తున్నాను తెలుగుదేశం పార్టీకి ప్లస్ మన నారా చంద్రబాబు నాయుడు గారి అన్నగారికి నేను శిరస వంచి మరోసారి పాదాభి వందనాలు చేస్తున్నాను ఎందుకంటే సార్ నేను ఒకప్పుడు ఏమీ తెలియనటువంటి ఒక మారుమూల ప్రాంతంలో ఉండే ఒక యానాది మహిళమే నేను కానీ నన్ను గుర్తించి ఆ రోజున 2001 లో నాకు జెడ్పిటిసిగా ప్రకాశం జిల్లా సార్ నాది నేను దామచర్ల జాంజనే ఆంజనేయులు గారి మనవడు దామచర్ల జనార్దన్ గారు నియోజకవర్గం ఒంగోలు నియోజకవర్గం నేను ఆ నియోజకవర్గంలో కొత్తపట్నం మండలం అనే గ్రామంలో 2001 లో జెడ్పిటిసిగా చేశాను 2005 నుంచి కర్ణం బలరామ్ గారు ఆనాడు నన్ను జిల్లా ఎస్టీసీల అధ్యక్షురాలిగా 2005 లో నన్ను జిల్లా ఎస్టీసీల అధ్యక్షురాలిగా చేశారు నేను 2005 నుంచి 2016 దాకా జిల్లా ఎస్టీసీల అధ్యక్షురాలు కంటిన్యూషన్ గా చేశాను సార్ నేను అదే విధంగా 2013 లో నేను ఒక మడనూర్ అనే కొత్తపట్నం మండలం గ్రామంలో సర్పంచ్గా చేశాను నాకు ఇలాంటి అవకాశం ఈ తెలుగుదేశం పార్టీలో నాకు దక్కినందుకు చాలా గర్వంగా భావించి నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి గ్రామం వెళ్ళినా నేను దగ్గర 12 సంవత్సరాలు జిల్లా ఎస్టీసీల అధ్యక్షురాలిగా చేస్తే గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా చెప్పింది ఒకటి సార్ ఒక విషయం సార్ ఏంటంటే మా యానాది కమ్యూనిటీ నుంచి ఎవరో ముందుకొచ్చి రాజకీయాల్లో మాట్లాడేదానికి ఎక్కడ అవకాశం అనేది మాకు కల్పించలేదు సార్ ముందుగా నేను కోరుకుంటున్నది ఏంటంటే మా యానాది కమ్యూనిటీ నుంచి మాకు మంచి అవకాశం మా యానాదునికి ఎవరకైనా సరే నెల్లూరు గాని గుంటూరు గాని చిత్తూరు గాని ప్రకాశం గాని ఎక్కడైనా ఒక మంచి అవకాశం వాళ్ళ కష్ట సుఖాలు తీసుకొచ్చి తమన దగ్గరికి ఇది మా వాళ్ళకి వచ్చిన సమస్య అనేది చెప్పుకోగలిగే ఒక స్థాయిని మాకు కల్పిస్తే మేము ఈ రోజున గిరిజనుల్లో మార్పు తేవడానికి చాలా ముందుంటాం రేపు రాబోయే కాలంలో ఇప్పటికి కూడా చాలా మార్పు తీసుకొచ్చాం వాళ్ళల్లో ఇప్పుడు ఏంటంటే అట్టడుగునున్న ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు ఏ విధంగా ఇబ్బంది పాలవుతున్నారో ఆ రోజు వచ్చి పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చి పేదవాళ్ళకి ఎన్నో చేస్తానని చెప్పాడు కానీ ఈ రోజున పేదవాళ్ళు అనేవాళ్ళు నరకం చూస్తున్నారు ఈరోజు నిత్యావసర వస్తువులు కొనలేక ప్రతి ఒక్కటి గ్యాస్ కొనలేక ఎన్నో ఇబ్బందులు పడుతుంది ఎవరంటే మొట్టమొదటగా ఒక గిరిజనులేనని ఒక ఎస్సీ ఎస్టీ లేనని నేను భావిస్తున్నాను అంటే ఈ గ్రామాల్లో తిరిగినప్పుడు కూడా వాళ్ళు చెప్పే విధానం ఎట్టుందంటే సార్ ప్రతి వాళ్ళు కూడా తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే మనం బాగుపడతాము తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే మనం బాగుపడతామని ప్రతి గ్రామాలకు వెళ్ళినా ప్రతి తాండాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పే విషయం అది ఈ రోజున నాకు ఒక ఎస్టీ సెల్లో ఒక ఉపాధ్యక్షురాలుగా స్టేట్లో కల్పించారు కాబట్టి ఈ రోజు నేను కొన్ని గ్రామాలు కూడా స్టేట్లో వెళ్ళి తిరగడం జరుగుతుంది వాళ్ళు ఏంటనేది ఈ రోజున మన తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఒక్కొక్క కమ్యూనిటీ నుంచి నా చిన్న సలహా సార్ దయచేసి ఏమనుకో నేను ఒక్కొక్క కమ్యూనిటీ మెయిన్ గా మా యానాది కమ్యూనిటీ అనేది ఒక గుర్తింపులే లేదు నేను ఆనాడు కూడా తమరి దగ్గరికి నేను పంచాయతీ సర్పంచ్గా గెలిచినప్పుడు కూడా నేను హైదరాబాద్లో తమరి గారి ఇంటికి వచ్చి కూడా మిమ్మల్ని కలవడం జరిగింది లక్ష్మణ్ నాయక్ ద్వారా వచ్చి నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా నేను సర్పంచ్గా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ వాళ్ళు నన్ను మనం ప్రజెంట్ గవర్నమెంట్లో ఉన్నాము వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా ఆ కొత్తపట్నం మండలంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆ రోజు నేను పార్టీ ఏడలేదు సార్ మన పార్టీ వాళ్ళు కూడా కొంతమంది ఏదో వాళ్ళు చెప్పిన మాటలు అట్లా ఇట్లా ఏది మాట్లాడినా కూడా నాకు తెలుగుదేశం పార్టీనే ముఖ్యం నాకు యానాదులకి అభివృద్ధి చెందాలంటే ఒక తెలుగుదేశం మహిళగా నేను ముందుండాలి నా వాళ్ళకి నేను న్యాయం చెయ్యాలి
अने भावना नेनु एक्कड ग्राम संघालु संघालु मीटिंगलकु पोयिना कम्यूनिटी मामूलुगा पार्टी मीटिंगलकु पोयिना इदे चेप्तुन्नानु ना वाळ्ळु सोदरुलु सोदरीमणुलु चाला मंदी यानादुलु कूडा इक्कडिकि रावडं जरिगिंदी ओक यानादि महिळगा बाबुगारी पक्कन स्टेज मीद कूर्चोनि ई रोजु मात्लाडुतुन्नानंटे नाकु चाला गर्वंगा उंदी वारिकि चाला गर्वंगा उंदी ओकसारि नाकु मंचि स्थानं सार नेनु एजेंसी प्रांतंलो कूडा మాకు ఒక అవకాశం కల్పించి ఒక పై స్థాయిలో ఏదైనా ఒక ఎమ్మెల్సీ గాని ఒక ఎమ్మెల్యే గాని ఏదైనా నామినేట్ పోస్టులు ఒక యానాదులకు అనేది మీరు గుర్తించి మాకు ఇవ్వగలిగితే ఈ రోజు నుంచి నేను దైవ సాక్షిగా చెప్తున్నాను నా ప్రాణం పోయేంత వరకు కూడా పోరాడి ఆ వైసీపీ గవర్నమెంట్ అరాచకాలు ఎన్నున్నాయో అన్ని బయటపెట్టి ప్రతి గ్రామం ప్రతి జిల్లా తిరిగి నేను మారు మోగిచ్చేటట్టుగా గిరిజనుల్లో నేను చైతన్యం తీసుకొచ్చి ఈ అందరికీ మన తెలుగుదేశం పార్టీ గెలిస్తే మనం ఏ విధంగా అభివృద్ధి చెందుతాం ఆ రోజున మనం ఐటీడీకి పోయినా మన ఎస్టీ కార్పొరేషన్కి పోయినా మనకి ఎన్ని నిధులు ఉండేయో ఎన్నో తీసుకొచ్చుకున్నాం అలాంటివన్నీ ఈ రోజున ఏమీ లేవు శూన్యం ఆడవాళ్ళు ఎంతో దుర్మార్గం అయిన అసభ్యమైన పదజాలాలతోటి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వైసీపీ ప్రభుత్వం ఆ దుర్మార్గాలను భరించలేక ఈ పేద ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు సార్ రాష్ట్రం మీద వీళ్ళందరినీ కాపాడాలంటే మాకు కూడా ఒక అవకాశం ఇచ్చి మా వాళ్ళని అంటూ అంటే దయచేసి ఒకే కమ్యూనిటీని గురించి మాట్లాడుతున్నానని ఏమనుకోవద్దు సార్ నాకెందుకో ఈరోజు నా కమ్యూనిటీ గురించి నా యానాదుల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను ఈ స్టేజ్ మీద నాకు ఒక అవకాశం దొరికినందుకు మన దారు నాయక్ గారు కూడా నేను ఎప్పుడూ చెప్తుంటాను సార్ సార్ అప్పటి నుంచి కూడా ఎప్పటి నుంచో నేను ఎస్టీసీఎల్ అధ్యక్షురాలుగా స్టేట్లో కూడా చాలాసార్లు హైదరాబాద్ ఎప్పుడు రావడం జరిగింది తమ్మ గారితో మీటింగులు కానీ మీతో కలవడం కానీ నేను చాలాసార్లు కలిశాను నాకు ఇలాంటి అవకాశం కల్పించిన మరొక్కసారి శిరస వంచి పాదాపి వందనాలు చేస్తున్నారు సార్ ఈ టీడీపీ గవర్నమెంట్కి మీకు ఇట్లాంటి అవకాశం కల్పించిన ఒక్కసారి మా జాతికి మా జాతి వాళ్ళల్లో నేను పుట్టినందుకు చాలా గర్వపడతా ఉన్నాను థ్యాంక్ యూ సార్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం థాంక్యూ అమ్మా ఇంత చక్కగా మాట్లాడారు ఎందుకంటే యానాదుకు అన్యాయం జరుగుతుంది ఉన్న కమ్యూనిటీ మేజర్ కమిటీ యానాడ్ కమిటీ ఇవాడు నెల్లూరు అయితే నింది తిరుపతి అయితే నింది మన ప్రకాశం జిల్లా ఒంగోలు అయితే నింది యానాద్ దరిద్రం అనిపించారు మనందరి కంటే నాకు ఆనందబాబు గారు బాగా తెలుసు ఎందుకంటే మంత్రికి చేశారు ప్రతి విషయంలో చెప్తూ ఉంటారు ఆనందబాబు గారు ఇప్పుడు మన మిత్రుడు తిరుపతి పార్లమెంట్ ఎస్టీసీఎల్ అధ్యక్షుడు సుబ్బయ్య గారు ప్రశ్నించుకు కూర్చున్నాం తొందర తొందర కొండలు గూడూరు ఎస్టీసీఎల్ నాయకు రాష్ట్ర కార్యదర్శి కొండలు మన గోపి తొందర ఈరోజు ప్రపంచ ఆది దినోత్సవ కార్యక్రమంకు పూజ్యులు దైవ సమానులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారాంజలి అట్లాగే రాష్ట్ర అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజవరపు అచ్చెన్నాయుడు గారికి మా నమస్కారాలు అలాగే పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు నక్క ఆనంద్ బాబు అన్నగారికి మా నమస్కారాలు మాజీ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ దారు నాయక్ అన్నగారికి అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్టీసీఎల్ పద్మకి అలాగే రాష్ట్ర మెంబర్ ఎస్టీ కార్పొరేషన్ కొండా హరివర్ గారికి నమస్కారం సార్ నేను శ్రీ కళాహస్త్రి నియోజకవర్గం మా మాజీ మంత్రివర్యులు గోపాలకృష్ణారెడ్డి గారి శిష్యులు మీరు ఆ రోజు మా సార్ చనిపోయినప్పుడు కూడా వచ్చి మీరు పాడి మోసినందుకు చాలా కృతజ్ఞతలు సార్ ప్రతి కార్యకర్త నేనున్నాను అని ముందుకొచ్చి సార్ గారు ఎంతో పాడి మోయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మా యానాదుల్లో అతి చైతన్యవంతంగా
ముందుకు తీసుకొని పోయి అందరినీ కలుపుకొని పోయి ముందుగా 2014లో ముఖ్యమంత్రి అయిన మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మన ఎస్టీ కార్పొరేషన్ కోసం 6000 కోట్ల లోట్ బడ్జెట్ ఉన్న డబ్బుని 10000 కోట్ల రూపాయలకి చేసిన ఘనత ఆయనది. అలాగే గిరిజా పత్రికకి 50000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే విదేశ విద్య 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది సార్. ఆ రోజు మీ దయ వల్ల మా గిరిజనులందరూ బ్రహ్మాండంగా రెసిడెన్షియల్ స్కూల్ 80-250 రెసిడెన్షియల్ స్కూల్ ఈ రోజు రెసిడెన్షియల్ స్కూల్ మూసేయడం జరుగుతుంది సార్. ఆ రోజు మీరు మాకు ఎన్నో పథకాలు ఇచ్చారు ఎస్టీలకి. రెండోది ఎస్టీ సబ్ప్లాన్ కింద ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది సార్. అలాగే ప్రతి కుటుంబానికి ఒక చదివిన విద్యార్థులకి లైసెన్సుల ద్వారా వాళ్ళకి ఇన్నోవా కార్లు, టాటా సుమోలు, బొలేరో వాహనాలు ఎన్నో వాళ్ళకి అద్భుతమైన మీరు అవకాశాలు ఇచ్చి వాళ్ళ బతుకు తెరవ చేపించి మీరు ఎన్నో బతుకు బాటలు వేశారు సార్. ఈరోజు మా యానాదులు గిరిజనులను కాపాడేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని కేసు పెడుతుంది సార్. సార్ మొన్న కాళహస్తి నియోజకవర్గంలో మళ్ళా ఈ దిష్టిబొమ్మను తగల పెడతా అంటే ఒక సీఐ నన్ను వచ్చి ఏది సరిస్తానడం కొట్టడం జరిగింది సార్. మొన్న జరిగింది సార్. లోకేష్ బాబు గారిని ఏ విధంగా మాట్లాడినారు, ఏ విధంగా చేసినారని గోరంట్ల మాధవ్ బాబు అని దిష్టిబొమ్మను తగలు పెడతా ఉంటే ఒక సీఏ అంజీ యాదవ్ గారు వచ్చి నన్ను కొట్టారు సార్. ఏమమ్మని అడిగితే ఏ నీకు ఎవరుంటే చేసుకొని పోనని చెప్తున్నారు సార్. ఈ విధంగా రాష్ట్రంలో మా యానాదుల్ని చాలా హింసలు పెడుతున్నారు సార్. ఒకటి కాదు రెండు కాదు సార్, మా భూములను దోచేస్తున్నారు, మమ్మల్ని కొడుతున్నారు, ఏది చేస్తున్నారు. ఇంకొక విచిత్రం విడ్డూరం ఏమంటే గిరిజనులపైనే గిరిజనుల కేసులు పెడుతున్నారు సార్. గిరిజనులపైనే గిరిజనులు పెడుతున్నారు సార్. మీరున్నప్పుడు ఏ ఒక్క ఎక్కడ కూడా గిరిజనులకి అన్యాయం అంటే జరగలేదు సార్. ఎక్కడ కూడా బ్రహ్మాండంగా అద్భుతంగా 10 లక్షల రైతుల కుటుంబాలకి గిరిజనులకి ఆ రోజు మీరు సార్ 8000 రూపాయల పిచ్చికారు మిషన్ని 4000 రూపాయలు సబ్సిడీలో ఇచ్చారు సార్. 10 లక్షలు ఇచ్చారు సార్. కలుపు తీసేపు కాని నుంచి కలుపు పెరిగా నుంచి ఒడ్లు పోకొసే కాని నుంచి ఒడ్లు తీసేంత వరకు ఎన్నో 10 లక్షలు అందించిన ఘనత సార్ మీది. ఈరోజు 10 లక్షలే కాదు సార్, ఈరోజు అక్కడ ఊరేసుకోమని మీటర్లు పెడుతున్నారు సార్. మీటర్లు పెట్టి యానాదేవులు గిరిజనులు ఎవరు సార్ మీటర్లు పెడితే డబ్బు కట్టేది? ఆ రోజు మీరు 9 గంటలు ఆ రోజు వర్షాలు లేకపోయినా ఏమి లేకపోయినా మీరు పక్క రాష్ట్రాల్లో నుంచి రాష్ట్రంలో నుంచి మీరు కరెంట్ ఇచ్చి 9 గంటలు కరెంట్ ఇచ్చారు సార్. ఇప్పుడు ఎక్కడ చూసినా నీళ్లు పారుతా ఉన్నాయి, జలాశయాలు పొంగుతున్నాయి, కరెంటు లేదు సార్. మీరు ఆ రోజు 100 యూనిట్లు ఇచ్చారు సార్ మాకు యానాదేవులకి గిరిజనులకి 100 యూనిట్లు మీరు ఉచితంగా ఇచ్చారు సార్. ఈరోజు ఒక్క యూనిట్ కూడా ఇలా సార్ అదేమని అడిగితే రెగిస్తానరాలు జైల్లో తోసేయడాలు, రెగిస్తానరాలు జైల్లో సార్. గిరిజనుడు మాట్లాడుతూ కొడుతున్నారు సార్, గిరిజనుడు మాట్లాడుతూ కొడుతున్నారు సార్. ఈరోజు ఏ గిరిజనుడికి ఆ న్యాయం జరగటం లేదు సార్. మీరుండేప్పుడు ఎన్నో పథకాలు అందుకున్నాం సార్. పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా వరం ఇచ్చారు సార్ మీరు. ఈరోజు వరమే కాదు కదా, ఏది కూడా ఎక్కడ కూడా సరే దేవుడు లేడు, దేవుడు లేడు. మీరు దేవుడు మారి ఎన్నో వరాలు ఇచ్చారు సార్ మాకు. పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు మీరు పథకాలు ఇచ్చారు సార్. అది గుర్తించలేదు సార్ ఇక్కడ ప్రజలు. ఈరోజు మీరు ఎన్నో వరాలు ఎన్నో ఆ రోజు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఎవరిదైనా ఉందంటే మాన్యశ్రీ గౌరవనీయుల పూజ్యులు మన నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతాదని ఈరోజు నేను మనవి చేసుకుంటున్నాను సార్. ఈరోజు మా గిరిజనులు అన్యాయం అయిపోతున్నారు సార్, మళ్ళీ మీరు రావాలి సార్. మీరు వస్తే ఈరోజు ఆ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు నానా ఇబ్బందులు పెడుతున్నారు సార్. యానాదులను కొడుతున్నారు, గిరిజనులను కొడుతున్నారు, తాండావాసుల దగ్గర పోయి దూరి దూరి చిన్న